హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను దెబోరా కిచెన్లో ఏం చేయబోతున్నానండి, ఈరోజు మా మ్యారేజ్ డే, దేవుని తర్వాత మీరందరు నన్ను ఆశీర్వదించాలి. ఏంటంటే చిన్నపిల్లలకు నేను భోజనాలు పెట్టాలని, పేద పిల్లలు ఉన్నారు, పేద పిల్లలకు పిలిచి భోజనాలు పెడుతున్నా. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ సాంబారు బగారా రైస్ చేసి చిన్నపిల్లలకు పెట్టాలని పెడుతున్నా. ఎందుకంటే మ్యారేజ్ డే ఒక జ్ఞాపకం, చిన్నపిల్లలకు భోజనాలు పెడితే అదొక పుణ్యం, పేద పిల్లలు మళ్ళీ. ఇప్పుడు ఎలా చేయాలో, ఆల్రెడీ నేను పప్పు కూడా పై మీద పెట్టేసిన, పప్పు అయితే పొంగుతూనే ఉంది. పప్పు కూడా పై మీద పెట్టిన, లాస్ట్ వరకు చూడండి. పిల్లలకు భోజనాలు పెట్టింది కూడా మీ అంతా వీడియో మొత్తం పెడతాం, వీడియో లాస్ట్ వరకు చూడండి. నా వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యారేజ్ డే అంటే నాకు భర్త లేడు కాబట్టి నేనైతే జ్ఞాపకం ఏంటంటే చేయాలని చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు చూపిస్తా, ఏమేమి వంట చేస్తున్నానో చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పప్పు కూడా ఉడకబెట్టేసిన, కందిపప్పు ఈ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలు ఉడకబెట్టిన, అన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతున్నా నేను. ఇప్పుడు పప్పు దించుకుందాం. పప్పు అయితే దించేస్తున్నా. సాంబార్ చేసినందుకు బొగాని పెట్టిన, ఇప్పుడు నూనె పోస్తున్నా. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. దోసకాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా, అంటే దూరం నుంచే చూపిస్తున్నా, దగ్గర నుంచి ఏం చూపిస్తలేను. కొంచెం కరేపాకు, కారం వేస్తున్నా. ఉప్పు ఇది ఉప్పు కారం వేసినాం, పసుపు కూడా వేసేస్తున్నాం. పప్పు ఏదైతే రుబ్బి పెట్టుకున్న పప్పుని వాటర్ వేసుకుంటాం. దగ్గర నుంచి చూపిస్తాం, నుంచి చూపిస్తున్నా. ఇట్లా అన్ని ముక్కలన్నీ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నా కొన్ని, వాళ్ళ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని లైట్గా చూపిస్తున్నా. చింతపండు ఇది మర్చిందాక చింతపండు పోసుకుంటా. సాంబార్ రెడీ అయిపోయింది, సాంబార్ కింద అన్ని వేసేసిన అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ వేస్తున్నా. ఇలా బగారా రైస్ ఇది కాలాలి, కాలినాక నూనె అవసరం. కొంచెం అంతా నూనె వేస్తున్నా బగారాకు.
వేసుకుని బగారా మసాలా పట్ట ఇలాచి లవంగ చిన్న పిల్లలు కదా ఎక్కువ మసాలాలు వేస్తాను. కొత్తిమీర పుదీనా మూడు కిలోలు రైస్ 3 కిలోలు రైస్ 3 కిలోలు కాబట్టి మసాలాలు కూడా తక్కువ వేస్తాను. చిన్న పిల్లలు కదా మసాలాలు ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తినారు కాబట్టి తక్కువ వేస్తున్నా. నీళ్ళు పోసుకుంటున్నా. ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నీళ్ళు మసలాలి. మసలినాక మనం బియ్యం వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎస్ఆర్ మసులుతుంది. ఎస్ఆర్ మసలుతుంది. నేను ఇప్పుడు బియ్యం వేసేస్తున్నా. బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం. మూత కూడా పెట్టుకుంటా నేను. కట్టెల మీద ఉండితే టేస్ట్ అవుతుంది అని చెప్పి నేను కట్టెల మీద ఉండుతున్నా. కట్టెల మీద ఎందుకంటే బాగుంటుందని. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే మగ్గిపోయింది. అన్నం అయితే మగ్గుతుంది. దించి పక్కన పెట్టేస్తాం. అయితే మగ్గిపోయింది కూడా. దీని మీద కొన్ని ఇంగ్లాలు వేసేసి పక్కన ఇప్పుడు చికెన్కి ఇది పెట్టేసుకుంటున్నాం. ఇంగ్లాలన్నీ అన్నం దాని మీద వేసేస్తే మంచిగా మగ్గిపోతుంది. దాని మీద వేసేయాలి ఇంగ్లాలని. ఇప్పుడు ఈ బొబ్బులు ఉన్నాయి కదా అన్నం మరొక బొబ్బు దీని మీద వేసేస్తుంది. ఇట్లా అన్నం మంచిగా మగ్గుతుంది. మా నాయన ఇట్లనే వేస్తుంది అన్నం తింటే దాని మీద నిప్పులు వేస్తే అన్నం మంచిగా కుదురుకుంటుంది. చికెన్కు పెట్టేసిన మంట పెట్టి మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడైతే నేను నూనె పోసుకుంటున్నా చికెన్కు. చికెన్కు నూనె వేసేస్తాను. నూనె అయితే తాగుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ పోసుకున్నాను వేసేసుకుంటాను.
అల్లం వెల్లిగడ్డ కూడా వేసేస్తున్నా, ఉడికిపోతుంది కట్టెలపై కదా తొందరగా ఉడికిపోతుంది. ఉల్లిగడ్డలు ఉడకాలి, ఉల్లిగడ్డలు ఉడికే వరకు కొంతసేపు ఆగుదాం. అయితే పసుపు వేస్తున్నా, పసుపు వేసిన ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడికిపోయి చికెన్ 2 కిలోలు ఇది 2 కిలోల చికెన్. ఇదే మూత పెట్టేసిన, 2 కిలోలు చికెన్ వేసినా వినబడిందో లేదా కానీ అందుకే చెప్తున్నా. చెప్తున్నాం కలిపినాము, మొత్తం నూనె మొత్తం వేగిపోయింది, చికెన్ అయితే మొత్తం నూనె వేగిపోయింది. కారం ఉప్పు వేసుకుందాం. రెండు చెంచాలు వేస్తున్నాం కారం, అయితే మళ్ళీ పిల్లలు చిన్నపిల్లలు తినరు. ఉప్పు రుచికి తగ్గినాక టమాటాలు కూడా వేసేస్తున్నాం. టమాటాలు మెత్త ఉడికినాక కొద్దిగంతా వాటర్ వేసుకుందాం. మూత పెట్టి దగ్గర నుంచి చూపిస్తాం మీకు. పొగ బాగా వచ్చేస్తుంది, ముఖం అయితే మండిపోతుంది ఎండ పొగకు. దగ్గరకని చూపిస్తున్నా మీకు, నేను వండుతున్న కూర పిల్లలు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకు ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేయకుండా పప్పు చారు ఇది మస్తు అయిపోతుంది. పిల్లలు చికెన్ కూడా పిల్లలు ఎక్కువ తింటారో తినరు చూడాలి. భోజనాలు అయితే అప్పుడు కూడా వీడియో చూపెడతాను నేను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నా, కట్టెల మీద టేస్ట్గా అయితే చిన్నపిల్లలు కడుపు నిండా తినాలని ఆశ. మళ్ళీ మూత పెట్టేస్తున్నాం. తర్వాత అన్ని పప్పు బగార అవన్నీ ఒకసారి చూపిస్తాను. చికెన్ ఇవన్నీ, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు దీని మీద అయితే నిప్పులు ఉన్నాయి, ఈ నిప్పులు అయితే ఇవి పక్కన ఊసుకోవాలి. నిప్పులు అన్నం మంచిగా లోపలైతే మంచిగా మగ్గినవి. ఈ నిప్పులు అయితే ఇక్కడ వాడేస్తున్నా. అన్నం అయితే మంచిగా మగ్గింది, ఇప్పుడు తీసేటప్పుడు చూపిస్తాను. చికెన్ అయితే ఇంకో మంచిగా ఉడికిపోయింది, కొంచెం గ్రేవీ పెట్టినాయి ఎందుకంటే పిల్లలు గ్రేవీ గిట్లా అడుగుతారేమని. దాని టేస్ట్గా చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ కూడా దించేస్తాం. ఇప్పుడు అన్నం కూడా ఇక మంచిగా మగ్గింది చూడండి ఎంత బాగైంది, ఎందుకంటే మీద నిప్పులు వేస్తే అన్నం మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు అన్నీ మూతలు పెట్టేసి పిల్లలు వస్తారు, పిల్లలకు తినిపించాలి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడైతే అంతా బంద్ చేసేస్తున్నా. స్టవ్ మొత్తం గ్యాస్ అయితే ఇక గ్యాస్ అంటున్నా కట్టెలపోయి అయితే ఇంకా అయిపోయింది. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మళ్ళీ చికెన్ ఇవన్నీ ఒకటేసారి చేయిస్తాం. అయితే అందరూ భోజనానికి వచ్చారు, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, అందుకే చిన్నపిల్లలకు భోజనం పెడితే మంచిదని చెప్పి నేను చిన్నపిల్లలకు భోజనం పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ పిల్లలు తింటుంటారు చూడండి వాళ్ళు ఎంత సంతోషిస్తారో.
ఉండే టేస్ట్ బాగుందా? నిజంగా చాలా బాగుందా? బాగుంటేనే బాగుందని చెప్పండి, లేకుండా లేదని చెప్పండి. బాగుందా? ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరికీ నా వంటకాలు నచ్చినాయంట, చాలా బాగుందని చెప్తున్న పిల్లలు. తినండి తినండి. కాలేరే తుంబి దిక్తావు. తినండి. బాగుందా? సూపరా? సూపర్ ఉందా? బగారా రైస్, చికెన్, పప్పు. చిన్నపిల్లలు తిని సమృద్ధిగా తిని పిల్లలు, తృప్తిగా పిల్లలు తినేసేయాలి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. భోజనాలు అయితే పిల్లలకు భోజనాలు పెట్టినాను, పిల్లలు భోజనాలు చేసినారు, చాలా బాగా టేస్ట్ ఉందని చెప్తున్నారు. బాగా చాలా టేస్ట్ ఉందని చెప్పిన భోజనాలు అయితే తిన్నారు పిల్లలు. మీ మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మ్యారేజ్ డే కాబట్టి మీ ఆశీర్వాదం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.